గృహలక్ష్మి. అందుకే వెంటనే నేను నిర్ణయం తీసుకోలేకపోయానమ్మా. నా దగ్గర ఇంకెంత సమయం ఉందో నాకే తెలీదు. ఇప్పుడు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా ఆశ పెట్టుకున్న వాళ్ళని బాధ పెట్టచ్చు, మీకు శత్రువుని చేయొచ్చు. కావచ్చమ్మా, డబ్బు ఎంత గొప్పదో అంత చెడ్డది కూడా. క్షణాల్లో బంధుత్వాన్ని చంపేస్తుంది, అది నాకు తెలుసమ్మా. అలా అని నిర్ణయం తీసుకోకుండా ఉండలేను కదమ్మా. మావయ్య, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇప్పటి వరకు ఇంట్లో అందరికీ మీ శక్తి కొద్దీ సహాయం చేశారు. నాకు తెలిసి ఏ సహాయం చేయండి మీ మనవళ్ళకి మనవరాలికి. వాళ్ళకి మీరంటే ఎంతో ప్రేమ. కలిసి వచ్చిన ఈ ఆస్తిని ఆ ముగ్గురు పేరు మీద రాస్తే మీ జ్ఞాపకంగా ఉంచుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళకిది ఉపయోగపడచ్చు కూడా. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. చాలా మంచి సలహా చెప్పావమ్మా. ఈ వైపు నేను అసలు ఆలోచించలేదు. వాళ్ళ నాన్న వాళ్ళ కోసం ఏమీ చేసే పరిస్థితుల్లో లేడు. భవిష్యత్తులో చేసే పరిస్థితి ఉన్నా ఆ లాస్య చేయనివ్వదమ్మా. లాస్యని కాదని వాడేమీ చేయడు కూడా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆస్తి ఇవ్వడం ద్వారా వాళ్ళ నాన్న చేయలేని పని తాతయ్య గారు నేను చేస్తానమ్మా. ఇంకేంటి మావయ్య, సమస్య తీరిపోయిందిగా. టాబ్లెట్ వేసుకుని కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా. రండి మావయ్య. ఏంట్రా నాన్న అలా నిలబడ్డావు? దా కూర్చో. పర్లేదులే నాన్న, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. నేను కూడా నీకు ఒక విషయం చెబుదాం అనుకున్నారా? ఖచ్చితంగా ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పడానికే అనుకుంటా. పర్లేదు లేరా, నువ్వే ముందు చెప్పు. అది అనవసరంగా ముందు నేను మాట్లాడితే బయటపడినట్టు అవుతుంది. ఆయనే ఇద్దాం అనుకుంటే నేను అడగటం ఎందుకు? ఏంట్రా విషయం చెప్పమంటే ఆలోచిస్తున్నా, చెప్పు. అది కాదులే నాన్న, పెద్దవాడివి, నీ గౌరవం ఇవ్వాలి. ముందు నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు ప్లీజ్. సరే, మొహమాట పడుతున్నావు కాబట్టి ముందు నేనే చెప్తానులే. ఈ వార్త ముందు నీకే చెప్తున్నాను, ఇంట్లో ఎవరితోనూ అనలేదు. అవునా? ఖచ్చితంగా శుభవార్త అయ్యింటుంది. అవును, శుభవార్తే. చెప్పగానే నందు సంతోషపడతాడమ్మా. అయితే మీరు శుభవార్త చెప్పగానే నందు నోట్లో వేయటానికి చక్కెర తీసుకొస్తానండి. కంగారు పడకమ్మా. అందరికీ చెప్పినప్పుడు అందరూ ఒకేసారి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నాన్న. రా కూర్చోరా. ఏ లేదురా, నా అదృష్టమో మన అదృష్టమో మన కష్టాలు తీర్చడానికన్నట్టు ఆ దేవుడు నాకు ఆస్తి కలిసి వచ్చేలా చేశాడు. అది నిజంగా మన అదృష్టమే మావయ్య గారు. ఆ ఆస్తిని ఏం చేయాలని చాలా ఆలోచించాను రా. నా మైండ్కి సరైన ఆలోచన తట్టలేదు. తులసిని పిలిచి అడిగాను, చాలా మంచి సలహా ఇచ్చిందిరా. అవకాశం వస్తే గోతులు తవ్వుతుందే గాని నందుకి ఏమాత్రం సహాయం చేయదు అనుకున్నా. పర్లేదే, నందుకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయమని పెద్ద మనసుతో చెప్పినట్టుంది. ఆ సలహా ఏంటో గెచ్చేయగలవా? లేదు నాన్న, మీ నోట్ నుంచే వింటే బాగుంటుంది. సరే అయితే నేనే చెప్తానురా. ఇన్ని రోజులు ఏదో విధంగా ఇంట్లో అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈసారి ఈ ఆస్తిని మనవాళ్ళకి మనవరాలకి ఇవ్వమని చెప్పింది.
మంచి సలహానే కాదు. అది సరే, నువ్వు మాట్లాడాలనుకున్నది చెప్పు. పిల్లి మాట్లాడు. నానా, మరేం లేదు. నేను నా కాళ్ల మీద నిలబడడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. బిజినెస్కి పెట్టుబడి దొరకటం లేదు. అనుకోకుండా మీ ప్రాపర్టీ కలిసి వచ్చింది. దేవుడు నందుకోసమే మీకు కలిసి వచ్చేలా చేశాడేమో అనుకున్నాం. ఆ ఆస్తిని నా పేరు మీద రాసేస్తే? ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని మీద వెనక్కి వెళ్ళాలని లేదురా. అయినా నేను రాసేది పరాయి వాళ్ళ పేరు మీద కాదుగా, నీ పిల్లల పేరు మీదే కదరా.